మునుగోడు నియోజకవర్గంలో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి కాన్వయ్ లో తుంగేడుపల్లి గ్రామంలో సోదాలు జరిపారు నిశ్చితంగా పరిశీలించిన పోలీసు బృందం ఏమీ లేవని నిర్ధారించింది పోలీసుల తనిఖీలకు మంత్రి సహకరించారు మునుగోడు ఉప ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరం సంచలన నిర్ణయం తీసుకున్నారు బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్షకు దిగారు తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రొఫెసర్ కోదండరాం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్జిఆర్ చౌక్ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్యగ్రహణం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రజలలో ఉన్న నమ్మకాలను తొలగించడం కోసం సోలార్ ఫిల్టర్ ద్వారా సూర్యగ్రహణాన్ని వీక్షిస్తూ బిస్కెట్లు తింటూ నీళ్లు తాగుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ముర్షీరాబాద్ లో కలప డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎండిన కలప భారీ స్టాక్ మంటలు వేగంగా వ్యాపించాయి మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు రెండు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అయితే భారీ నష్టం వాటిల్లిందని గోడౌన్ యజమాని తెలిపారు మహబూబ్ నగర్ పోలీసులు అమరవీరుల వారోత్సవాలలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి మెట్టుగడ్డ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు పోలీసు సమరులను స్మరించుకోవడం కార్తీక మాసం సందర్భంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాట్లపై బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు భక్తులకు అసౌకర్యం కలగకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని అన్నారు అంతరాష్ట్ర బైక్ దొంగల జగైపేట చిల్లకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు నలుగురిని అరెస్ట్ చేసి ఇరవై లక్షల విలువైన నలభై బైకులు స్వాధీనం చేసుకున్నారు నిందితులు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు ఈజీగా డబ్బులు సంపాదించడానికి బైక్ దొంగతనాలు ఎంచుకుని పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగింది నాలుగు లక్షల నగదు సుమారు కేజీ బంగారం వెండి వస్తువులు జోరీకి గురయ్యాయి సంఘటన స్థలానికి చేరుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి సిఐ బిలాలుద్దీన్ స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్డులోని ఆర్ఎస్ పాలిమర్ ప్లాస్టిక్ వ్యర్థాల గోడంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో సుమారు యాభై లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మార్కెట్ సెంటర్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పలు షాపుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఓ దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న దాదాపు పది దుకాణాలకు వ్యాపించాయి దీపావళి పండుగ వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేరువేరు కారణాలతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదంతో ఇరవై ఐదు బైకులు సామాగ్రి కాలి బూడిదయ్యాయి కాకినాడ తూర్పు గోదావరి గుంటూరు జిల్లాల్లోనూ అగ్ని ప్రమాదాలు సంభవించాయి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉస్మాన్ మహ్మద్ ఖాన్ కోరారు ఈ నెల నుండి తెలంగాణలో యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ శ్రేణులు లక్షలాదిగా తరలి రావాలని సూచించారు మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్ కూడా చూడకుండా పాల్వై శి రాళ్లు వేస్తారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఈ దాడిలో స్వయంగా మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రమేష్ డిమాండ్ చేశారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో గ్రహణం సూర్యుడితో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముప్పై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో ర్యాలీగా వెళ్లి కొత్త బస్ నుండి వివేకానంద విగ్రహం వరకు నిరసన తెలిపారు అనంతరం ప్రధాన రహదారిపే ధన చేపట్టారు శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన జరిగింది పెద్ద ఎత్తున కోతులు మృతి చెందడం కలకలం రేపింది శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం సిలగం గ్రామంలో కోతుల మృతదేహాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి కోతులకు పాయిజన్ పెట్టి చంపేశారని స్థానికులు అంటున్నారు నెల్లూరు జిల్లా ఏపీ జెన్కో విద్యుత్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు జగన్ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని నష్టాలను చూపించి అదాని సమస్యలకు కట్టబెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు కోనసీమ జిల్లా సెకినేటిపల్లి మండలం మకిలిపురంలో పాత గొడవల కారణంగా ఓ వ్యక్తి ఇద్దరిని పొడిచి పారిపోయాడు వివి మేరకు చెందినటువంటి ఉప్పు నాని మనోహర్ జోషిపై లక్కవరానికి చెందిన పిట్ట వెంకట్ దాడి చేశాడు బాధితులు అమలాపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది ప్రజారక్షణలో శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం తుమ్మి కమానుగూడ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది నీలకంఠపురం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుంతలు తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపు తప్పింది చాకచక్యంగా డ్రైవర్ వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు మూడు రాజధానులు అనేది ముఖ్యమంత్రి జగన్ ముందు చూపుతో కూడిన ఆలోచన అని చెప్పారు అయితే మూడు రాజధానుల ప్రతిపాదనను రాజకీయాల కోసం అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు